फ्रेंड्स वेलकम टू पनिका व्लॉग्स हाय फ्रेंड्स वेलकम टू पनिका व्लॉग्स अंदर की श्रीकृष्ण जन्माष्टमी शुभाकांक्षल आये गुरी मन तेयन विषया चला उठाई कदा अवेज वीडियो चपबोतना मन थ्री डिफरेंट टाइप्स ऑफ डेकोरेशन्स फ्रेंड्स होम्स उन्नवी पेड़ चूँ श्रीकृष्ण जन्म एपड़ जन्माड़े ऐद रेल याब रु संवस कृतम जन्म పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం 18 3228 మాసం శ్రావణం తిది అష్టమి నక్షత్రం రోహిణి వారం బుధవారం రాత్రి కరెక్ట్గా 0 నిమిషాలకి జన్మించారు జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు మరణం క్రీస్తు పూర్వం 18 2 3102 ఇయర్ అన్నమాట శ్రీకృష్ణునికి 89వ ఏట కురుక్షేత్రం యుద్ధం జరిగినది లార్డ్ కృష్ణ అని చాలా మంది వివిధ ప్రాంతాల్లో వివిధ నేములతో పిలుస్తారన్నమాట మెయిన్ ముఖ్యంగా మధురలో కన్నయ్య ఒడిశాలో జగన్నాథ్ మహారాష్ట్రలో విఠల రాజస్థాన్లో శ్రీనాథుడు గుజరాత్లో ద్వారకాధీశుడు రాంచోడ్లో ఉడిపిలో కర్ణాటక కృష్ణ అని పిలుస్తారు సో దేవుడు తల్లి దేవకి పెంచిన తండ్రి నందుడు పెంచిన తల్లి యశోద సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర జన్మస్థలం మధుర ఆయన అష్టభార్యల పేర్లు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నగ్నజితి భద్ర లక్ష్మణ శ్రీకృష్ణుడు కేవలం 4 మాత్రమే హతమార్చినట్టు సమాచారం వారు చణుర కుస్తీదారుడు కంసుడు మేనమామ శిశుపాలుడు మరియు తంత్రవక్త అత్త కొడుకులు అలానే ఆయన విద్యాభ్యాసం అంతా జరిగింది వాళ్ళ తరపున ఉంది ఈయన చాలా హెల్ప్ చేశారన్నమాట ధర్మం ఎప్పుడు జయిస్తుందని చెప్పి ఆయన ధర్మం వైపు నిలబడతారు అంటారు కదా వాడు చేసి రాజ్యమును స్థాపించను ఆయన ద్రౌపదిని వస్త్రపరం నుంచి కాపాడాను రాజ్యమును వెడల్గొట్టినప్పుడు పాండవులకి ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని చెప్తారు పురాణాల్లో లార్డ్ కృష్ణ జీవితంలో చాలా చాలా ఆటుపోట్లను చూశారు ఆయన జీవితం ఏమీ విజయవంతంగా జరగలేదు జీవితంలో ఒక్క క్షణం ఎటువంటి సంఘర్షణ లేకుండా ఆయన గడిపింది లేదు ఎప్పుడూ యుద్ధాలు సంఘర్షణలతోనే జరిగింది ఆయన జీవితంలో ప్రతి మలుపులలో సంఘర్షణ మాత్రమే ఆయన ఫేస్ చేశారన్నమాట శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చేయలేదు ఆయన ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరం నీట మునిగిపోవటం స్వయంగా ఆయనే చూశాను అడవిలో జరాన వేటగాడి చేతిలో మరణించిన ఆయన లార్డ్ కృష్ణ గురించి మనం తెలుసుకొని ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైఫ్లో ప్రతి వ్యక్తికి ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరికి దేనికి ఎవరిని ఎవరికి అంకితం అవ్వలేదు తన గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యుండి కూడా ఆయన ఎప్పుడూ వర్తమానంలోనే బతికారు ఆయన జీవితం మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ ఇంకొకటి ఏంటంటే మనం కృష్ణుని చిన్న బాలకృష్ణుని కింద చేసుకుని గోపికల కింద చేసుకుని మన పిల్లల్ని ఎంతో హ్యాపీగా చూసుకోగలుగుతాం కదా అది నిజంగా మనకి లార్డ్ కృష్ణ లైఫ్ ఒక అద్భుతం ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై